जय इंदिरा रमण गोविंद पांडव जननम महनीयुलैनटुवंटि धर्ममूर्ति अयिनटुवंटि పరాత్మరుడైనటువంటి ఆ లోకైక నాథుడైన శ్రీకృష్ణ పరమాత్మని తోటగా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ దక్షుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మనికి చేదోడుగా అవతరించి ధర్మ స్థాపన చేశారు పాండవులు. కారణ జన్ములై మహనీయులై మహావేత్తలై వీరాధి వీరులై ధరణికి రాజులుగా అవతరించేటువంటి ధర్మ స్థాపకులైనటువంటి పాండవ జననమనేటువంటి ఘట్టాన్ని నాకు సమర్పించినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటూ పాండవ జనన కథ వినుడు శృతి పర్వముగా వినిపోతునేడు పాండవ జనన కథ వినుడు శృతి పర్వముగా వినిపోతునేడు పాండవ జనన కథ వినుడు పాండవ జనన కథ వినుడు మహనీయులైనటువంటి మహాత్ముడైనటువంటి భీష్ముడు తన జీవితాన్ని మొత్తం త్యాగం చేశాడు తన తండ్రి కోసం. అక్కడ ఆ త్యాగమే కాదు, ఇక్కడ మహనీయుడైనటువంటి తన గురువు గారైనటువంటి పరశురాముని కూడా ఎదిరించి గొప్పవాడయ్యాడు. నాయనా పరశురామా ఆగో, ఆ మో పరశువుని దించి అని చెప్పడంతో ఆగిపోయాడు. అక్కడ తండ్రి మాటకు అంత విలువిచ్చాడట పరశురాముడు. చాలించుమా పోరు శాంతనవుతో నీవు సామాన్యుడితడు కాడు భువనత్రయ వీరుడు పోలది దీర్ఘ వైరము విప్రజాతికొకి సాధించలేదో నీవు బ్రాహ్మణ తక్షణ కోపమన. బ్రాహ్మణుడికి కోపం అలా రావాలి అలా పోవాలి అలాగే ఉండిపోకూడదు. బ్రాహ్మణులకు శాపాన్నిచ్చే శక్తి ఇచ్చాడు వాక్ శక్తి భగవంతుడు. క్షత్రియులకు శాపాన్ని వేసి అందరినీ జయింపచేసే శక్తి ఇచ్చాడు. కాబట్టి నువ్వు ఆగునాయినా అని పోగానే ఆగిపోయాడు పరశురాముల వారు. ఆ తరువాత నీవే గెలిచావు నాయనా, నీవు గెలిచి నన్ను గెలిపించావని ఎంతో ఆనందముతో ఆశీర్వదించాడు పరశురాముడు. అలా భీష్ముడు తన తమ్ముడైనటువంటి విచిత్ర వీర్యునితో ఆ రాజ్యాన్ని ఎంతో వైభవపేతంగా మరి సాగిస్తూ ఉన్నాడు. ఇంతకీ ఎవరు చేశారు రాజ్య పాలన? పేరు మాత్రం విచిత్ర వీర్యునిది, రాజ్య వ్యవహారాలన్నీ చూసుకుంది భీష్ముడే. ఎందుకలా అంటే విచిత్ర వీరునికి సంతానము లేకుండా వంశము ఎక్కడ పోతుందో అన్న భయం చేత అంబిక అంబాలికలతో వివాహాన్ని జరిపించాడు భీష్ముడు. అలా అంబిక అంబాలికల వివాహం చేసుకున్నటువంటి మరి విచిత్ర వీరుడు ఆనందంగా ఇద్దరు భార్యలతో సరస కేళి ఆనంద వినోదాలతో గడుపుతూ ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఇక రాజ్యమేమి గుర్తుంటుంది, ప్రజలేమి గుర్తుంటుంది? కామిని భోగ రసలాలసుడై కాశీరాజు తనూజులందగిలి కామకేళి మితిమీరి జేలుచున్ కలిసి పెద్దల విచిత్ర వీర్యుడు. కామకేళి మితిమీరడంతో రాణి జబ్బు వచ్చే విచిత్ర వీరుడు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇక ఆ ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి తరుణములో ఆయనకు చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ ఉత్తరక్రియలు జరిపించాడు గంగా తనయుడు. వెంటనే తన తల్లి అయినటువంటి సత్యవతీదేవి దగ్గరికి చేరుకున్నాడు. ఆ సత్యవతీదేవి శంతన మహారాజు పుత్రకుడైనటువంటి
గంగాతనయన చూసి అంటున్నది, నాయన శంతనవా ఏమిటయ్యా నాకి దురదృష్టము, అంత సత్యమతి దేవి శోకానవమగ్నయై నాయన గంగేయ నీ వెదోగని దేవి నీ సోదరులు మరణించినట్లు కువలయాత్ముడు మొదలు నేటి వరకు వచ్చిన వంశము విచ్చిన తల్లిదండ్రుల నుడి జవదాటమిప్పుడు తగు వివాహము వది తగు వివాహము వది సంతతిని మనయువా భగవంతుడు నాకు ఈ తలరాత రాశాడు అనుకున్నా, కానీ భగవంతుడు కాదు నా తండ్రే నాకు ఈ తలరాత రాశాడు. ఇద్దరు బిడ్డలు పుట్టగానే భర్త పోయాడు, బిడ్డల కోసం బ్రతకమని ఆనాడు, చావబోతున్న నన్ను బ్రతికించావు. చిత్రాంగదుడు గంధర్వుడి చేతిలో మరణించాడు. ఇప్పుడు మిగిలి ఉన్న ఒక్కదానొక్క కుమారుడు విచిత్ర వీరుడు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇక నేనెందుకయ్యా బ్రతకాలి, నేనెందుకయ్యా జీవించాలి? నాయనా గంగాతనయ, నీకు జరిగినటువంటి అన్యాయమే ఈరోజు నా జీవితం ఇలా నాశనం అవ్వడానికి కారణం. తల్లిదండ్రులన్న మాటను ఎన్నడూ జవదాటనటువంటి నీవు ఈ తల్లికొక్క మాట ఇవ్వగలవా? నేను చెప్పినట్టు చెయ్యగలవా? చెప్పండమ్మా, ఏం చేయమంటారు? వెంటనే నీవు ఒక చక్కటి అమ్మాయిని చూచి వివాహం చేసుకో, సంతానాన్ని మరి పొంది నీవు ఈ రాజ్యాన్ని పట్టాభిషిక్తునిగా చేసుకుని రాజ్య పరిపాలన వరించు నాయనా, ఈ తల్లికి కనువిందు చేయి తండ్రి అంటూ ఎప్పుడైతే సత్యవతి దేవి చెప్పిందో ఆ మాట కంటాడట గంగేయుడు. అమ్మా ఏమనుకుంటున్నారమ్మా, అసలు ఈ రాజ్యం అంటే ఈ వంశం అంటే ఏమనుకుంటున్నారు? పలికి బొంకని మహాత్ముల కాలమౌ అలరారు వలుచల్ను బుకురుకులవు, విష్ణు పాదములందు నావిర్భవించిన లోకపావని గంగా భవాని ననుగల్న తల్లి, తత్పరుడై ధరణి పాలించు శంత లక్ష్మావరండ నాకు తల్లి, పరశువైకైభోని పరమ మునీంద్రుడా అగ్నిదేవుడు జమదగ్ని గురుడు, అట్టి నేనెట్టి పట్టిన పట్టు వీడి అమృత కిరణ యోగ్యాతి నగ్గి గల్బి ప్రతి నగా విలచి నిప్పగిది తండ్రి, ప్రతి నగా విలచి నిప్పగిది తల్లి, ఆవిర్భవించేటువంటి నా తల్లి గంగా భవాని కొడుకుని నేను, ధర్మతత్రుడైనటువంటి ధరణి పాలించిన తండ్రి శంకర మహారాజు గారు నాకు తండ్రి గారు, పరశువ చేత పట్టుకుని ఎంత వీరునైనా జయించగలిగేటువంటి నా గురుడు అగ్నిచోచుడైనటువంటి వాడు పరశురాముడి శిష్యుడు నేను, ఇక అటువంటి నేను పట్టిన పట్టు వీడి అమృత కిరణయోఖ్యాతి, ఎంత చక్కటి పదాన్ని అక్కడ వాడారు పరమేశ్వర సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. అంటే అమృత కిరణాలు, అమృత కిరణాలు అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఆ అమృత కిరణం అనేటువంటిది
ఎంతటి వారికైనా ఎంతో ఆనందాన్ని ఉత్సాహాన్ని కలిగించేటువంటిది. అది ఎప్పుడు వస్తుంది అంటే సూర్యుడు ఉదయించే సమయములో అప్పుడు మొట్టమొదటగా పడిగేటువంటి కిరణాలను అమృత కిరణాలు అంటారు. ఆ అమృత కిరణాలు ఎంత గొప్పవో అంతటి మహత్తరమైనటువంటి కీర్తిని నేను విడిచిపెట్టమంటావా ఇచ్చిన మాటను తప్పి? అమ్మా, అది జన్మలో జరగదు. నేను ఎవరినో తెలుసా? దోస మగు కదా అడిత పూట దోస మగు కదా అమ్మరో నీవేరే అడిత పూట దోస మగు కదా అమ్మరో నీవేరే అడిత పూట దోస మగు కదా. నాడు రాజ పరిచారపు నాడు రాజ పరిచారపు బ్రహ్మచర్య వ్రత రీచయు నాడు రాజ పరిచారపు బ్రహ్మచర్య వ్రత రీచయు గలుప ప్రతినయునేడు చీన పరిగరే ఆడిత పూట దోస మగు నమరో. ప్రతిజ్ఞను చేజార్చుకొని ఆనందాన్ని పొందడం అనేటువంటిది మాట కాదమ్మా. ఈనాడు ఈ వంశకీర్తిని నిలిపేటువంటి బాధ్యత నాకున్నది. అయినా మరి నీవేమో పెళ్లి చేసుకోవు, ఈ రాజ్యానికి వారసులు లేరు, నీతో ఈ వంశము అంతమైపోవలసిందేనా, మరి ఏం చేయాలి అని అడిగితే, అమ్మా దీనికి ఒక పరిష్కార మార్గం ఉన్నది. ఆ పరిష్కార మార్గం ఏమిటంటే, పూర్వము మా గురుదేవుడు అయినటువంటి పరశురాముల వారు 21 వెతకి 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 మహారాజులందరినీ కూడా గర్వపూరితులైనటువంటి రాజులందరినీ సంహరించి వారి తండ్రి గారి కోసము 101 మెట్లుగా మహారాజుల తలకాయలు కట్టాడు. అటువంటి సందర్భంలో ఆ రాజ్యానికి ఆ వంశానికి వారసులు లేనటువంటి పరిస్థితులలో దేవరన్యాయము అనేటువంటి మరి ధర్మ ప్రకారంగా సత్య ధర్మ నియమ నిష్టలు కలిగినటువంటి అగ్నితో సమానమైనటువంటి బ్రాహ్మణోత్తమునిచ్చే చనిపోయినటువంటి మహారాజుల గారి భార్యలైనటువంటి మహారాణులకు పుత్ర సంతానాన్ని కలగజేసి ఆ పుత్ర సంతానాన్ని మరి వారసులుగా ప్రకటన చేసేవారు. అటువంటి ఈ సందర్భంలో మా వంశ కీర్తిని దిగంతాలకు తెలియచేసే విధంగా మరి మీరు గాని సరేనని అంగీకరిస్తే సద్బ్రాహ్మణుని పిలిపించి మన విచిత్ర వీర్యులైనటువంటి భార్యలైన అంబిక అంబాలికలకు కూడా పుత్ర సంతానాన్ని కలగజేసి మన వంశాన్ని నిలబెట్టే అవకాశం ఉందమ్మా. ఇది అధర్మ మార్గం కాదు, ధర్మ మార్గమే అని సత్యవతీదేవితో చెప్పాడు భీష్ముల వారు. నాయనా, మరి అటువంటి అవకాశం ఉంటే పరాశర మునీంద్రుని వలన నాకు కలిగినటువంటి కన్యత్వము చెడకుండా నాకు జన్మించినటువంటి పుత్రకుడు ఉన్నాడు వేదవ్యాసుడు, మరి ఆయనను మనసులో తలంచుకుంటానన్నది సత్యవతి. అంతకంటే అదృష్టం ఏముండదమ్మా. అంతటి మహనీయుని వలన మన వంశము వృద్ధి చెందుతుంది, మన వంశం నిలబడుతుందంటే తప్పకుండా అలానే చేయండి అన్నాడు. వెంటనే మనస్సులో మహాభారతాన్ని రచించినటువంటి మహనీయుడు సాక్షాత్ శ్రీమన్నారాయణ అంశజుడైనటువంటి కృష్ణ ద్వైపాయనుడు ఆ వేదవ్యాసుని మనస్సులో తలంచగాని తక్షణమే అక్కడ పింగళ జటాధారుడై ప్రత్యక్షమయ్యాడా మహానుభావుడు. జై ఇందిరారమణ గోవింద. ఈ గోవిందకు ఈ కథకు దాసుగారు ఎంతో గొప్పగా చెప్పారు హరికథ గురించి. నృత్య గానాభినయములు ఎనలేని చక్ర చతుష్టయంబు. హరికథను ఎంత చక్కటి పోలికతో అందరికీ తెలిసే విధంగా
విద్యావంతులకి పామరులకి విజయనటువంటి వారికి వివేకం ఉన్నటువంటి వారికి అందరికీ తెలిసేటట్టుగా హరికథను గురించి ఎంతో గొప్పగా చెప్పారు నారాయణదాసు గారు. నృత్యము గానము అభినయము ఒక మోటారు కారుకి అంటే ఇప్పుడంటే మనకి కార్లలో చాలా వచ్చేసినాయి రకాలు, అప్పుడు ఉండేటువంటి ఆ మోటారు కారుకు చక్రాలు ఎంత ముఖ్యమో ఈ నాలుగు అంత ముఖ్యమట. శృతి లయల్ రెండు ఎలక్ట్రిక్ లైట్లు, శృతి లయ అనేటువంటిది బండి పోవాలి అంటే ముందుకి చీకట్లో వెళుతుందా లైట్లు ఉండాలి కదండి, అలా శృతి లయ అనేటువంటిది ఎలక్ట్రిక్ లైట్లు లాంటివట. బ్రేకులను నొప్పు చిన్ని చిన్ని పిట్ట కథలు, ఎప్పుడు చూసినా హరికతే చెప్పుకుంటూ ఒట్టి వినేవాడు కూడా అబ్బాయి ఇంతేనా అనే కాకుండా అప్పుడప్పుడు నవ్వించడానికి కవ్వించడానికి బ్రేక్ వేస్తే ఎలా బండాగుతుందో అలాగ పిట్ట కథలతో బ్రేక్ వేయాలట కథలు. ఇక అక్కడ గలవి నాకు గోవిందాయను రవంబు, ఆ పిట్ట కథ అయిపోయిన తర్వాత మళ్ళీ కథలోకి మనం రావాలంటే అందరూ మళ్ళీ కథ వినడానికి మళ్ళీ హారన్ వేసినట్టుగా గోవిందా అంటే ఓయ్ మళ్ళీ కథ చెబుతున్నారు అని అర్థం అన్నమాట. మహనీయుడైనటువంటి భీష్ముల వారు చెప్పినట్టుగా మనసులో తలుచుకున్నదట సత్యవతీదేవి వేదవ్యాసుల వారి పింగళ జటాధారుడై ప్రత్యక్షమయ్యాడాయన. ఎంతటి గొప్పవాడైనా తల్లికి బిడ్డ చిన్నవాడే, వెంటనే ప్రత్యక్షమైనటువంటి ఆ వేదవ్యాసుల వారు తన తల్లి సత్యవతీదేవి పాద పద్మాలకు నమస్కరించి అమ్మా నన్ను తలంచిన కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు అంటోందట సత్యవతీదేవి, నాయనా వ్యాస అక్కర గల్గితలోచితి అన్నా నేను తపసి అక్కర గల్గితలోచితి అన్నా నిన్ను తపసి అక్కర గల్గితలోచితి అన్నా నిన్ను ఆవిధి గంధర్వని కతు చేకుని చిత్తంగదు జీవన్వులు దొరగన విచిత్ర బీజుడు చేయ చేయమీ వంశము నేటికి విచ్చునముగానే వినిమి వింశము నేటికి విచ్చునముగానే మను జరిపి అక్కడ గల్గితలోచితి అన్నా నిన్ను తపసిమ్యాన నిగ్రభువారి సిరిగాన నీవరు నేను చిరిపి అక్కడ గల్గితలోచితి అన్నా కలిగినది కాబట్టి నిన్ను తలంచుకున్నాను, నిక్కపు మానిషిది కావున నీవు అరిదించావు కుమారా, మరి నీవు కూడా నా పుత్రకుడివే కాబట్టి ఈ వంశానికి ఇక వారసులు లేరు కాబట్టి భీష్ముడు రాజ్య పట్టాభిషేకం చేసుకోనని వివాహం చేసుకోనని ప్రతిన బూనాడు కావున నీవైనా రాజ్యాభిషిక్తుడవై ఈ రాజ్యాన్ని పరిపాలన చేసి
దేవుని న్యాయం ప్రకారంగా విచిత్ర బీజుని భార్యలైనటువంటి అంబికంబాలికలకు పుత్ర సంతానాన్ని కలగజేసి ఈ రాజ్యాన్ని వంశాన్ని నిలుపును ఆయన అన్నాడు. అమ్మా, నీ మాట ప్రకారంగా పుత్ర సంతానాన్ని దేవుని న్యాయ ప్రకారంగా మరి నేను కలగజేస్తానే, కానీ ఈ రాజ్యానికి మాత్రం నేను పట్టావశత్తును కాలేను. ఎందుకంటే ఆకులల ముగ్రసించుచు వనాంతర భూములను దుర్మదేంద్రియోద్రేకమురుపుమాపి నియతిలో విషయములు పొంతవోక దూరీకృత పాపులు చెరచు కాంత కాంత కనకాభిలాష జడదారులకు కడుదూర మమరో కనకనమనేటువంటిది మా లాంటి జగాలకు చాలా దూరమవుతుంది. అక్కర్లేదు, ఈ పని మాత్రము నేను చేయలేను, నన్ను మన్నించు. మరి నా కోడండ్లకు పుత్ర సంతానాన్ని తప్పకుండా అంటూ మాట ఇచ్చాడు. ఆ తరువాత వినవింతనే సత్యవతీదేవి తన పెద్ద కోడలైనటువంటి అంబిక దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఈ వంశాన్ని నిలపడం కోసమై నీవు కూడా సహకరించాలి. ఒక మహామహిమాన్వితుడైనటువంటి మునివర్యుడు ఇక్కడికి యతించాడు. ఆయనకు పాదపూజ చేసి ఆయన అనుగ్రహించేటువంటి బిడ్డ వలన మన వంశము ఈరోజు పెరుగుతుంది తల్లి, నిలబడుతుంది అని చెప్పడంతో ఆ అత్తగారి మాట ప్రకారంగా ఆ అంబిక కూడా కాదనకుండా వెనువెంటనే ఆ మునినాథునికి సేవ చేయడం కోసం ఆ రోజు చక్కగా అలంకరించుకుని పూజా ద్రవ్యాలన్నీ తీసుకుని ఆ రోజు రాత్రి ఆయనకు పాదసేవ చేయడానికి వెళ్ళింది. అలా వెళ్ళిన తలంతరమో ఆ పాదసేవ చేస్తూ ఆయన పుత్ర సంతానము చేసేటువంటి సమయానికి ఆమె భయంతో, ఆశ్చర్యంతో, బాధతో, మరి విస్మయంతో రెండు కనులు గట్టిగా మూసుకుందల. వెంటనే అలా గడిచిపోయింది ఆ రోజు నిశ్చిధి. తెల్లవారగానే సత్యవతీదేవికి చెప్పాడు, అమ్మా, మాతృ దోషం వలన ఈమెకు పుట్టబోయేటువంటి బిడ్డ అంధుడుగా జన్మిస్తాడు. అయ్యయ్యో, రాజ్య అర్హత గుడ్డివానికి లేదు కదా నాయనా, అంధుడైనటువంటి పుత్రకుణ్ణి పొందే ప్రయోజనం ఏమున్నది? సరే, పోని అంబాలికకైనా సస్సంతానాన్ని ప్రసాదించవయ్యా అని కోరుకున్న మరునాడు వెంటనే అంబాలికను కూడా అదేవిధంగా అలంకరించి వెనువెంటనే పంపించారు. ఆమె కూడా ఆశ్చర్యచకితురాలై భయముతో ఆయన వేషధారణ చూచి భయభ్రాంతురాలై సరిగ్గా పుత్ర సంతానము చేసే సమయంలో విశ్వమయంతో తెల్లబోయి అలా నిలబడిపోయింది. ఆ రోజు రాత్రి గడిచింది. అలా తెల్లవారగానే సత్యవతీదేవి మరి వేదవ్యాసులు వారి చెంతకు వచ్చి, నాయనా, మరి నా కోడలికి అంబాలికకు పుత్ర సంతానాన్ని ప్రసాదించావా అని అడిగితే, అమ్మా, ఈమె కూడా సరిగ్గా పుత్ర సంతానం ప్రసాదించేటువంటి సమయములు విస్మయంతో ఆశ్చర్యచకితురాలై తెల్లబోయి చూసిన కారణం చేత ఈమెకు పుట్టబోయేట విడ్డ బిడ్డ పాండురోగిగా జన్మిస్తాడు. అదేమిటయ్యా, మా గ్రహచారం తగ్గినట్టే ఉంది మా పరిస్థితి కూడా. ఒకడేమో కళ్ళు లేనివాడు, ఇంకొకడేమో పాండురోగంతో పుడతారంటున్నారు. సంతానాన్ని ఒక్కరినైనా ప్రసాదించవా నాయనా అని మళ్ళీ కొన్ని రోజులైన తరువాత వారిరువుడు కూడా గర్భవతులై నవమాసంబులు నిండి ఒక్క శుభదినమున అంబిక ఒక్క కుమారుని కన్నది. ఆ తరువాత మరింకొక శుభదినమున అంబాలిక ఇంకొక పుత్రకునికి జననమిచ్చింది. అంబిక కుమారునికి ధృతరాష్ట్రుడని, అంబాలిక పుత్రకునకు పాండురాజు అని నామకరణం చేశారు. నాయనా, ఈసారి కాదనకుండా ఈ చివరిసారి నా మాట విని నాకు కోడలికి పుత్ర సంతానాన్ని, ఆరోగ్యవంతుడైనటువంటి బిడ్డను ప్రసాదించు అని చెప్పడంతో ఆమె వెళ్లకుండా తన దాసికి
తనలాగా అలంకారం చేసి పంపించింది అంబిక. ఆ దాసి ఆయన అందంగా ఉన్నాడా, ఆయన మరి నల్లగా ఉన్నాడా తెల్లగా ఉన్నాడా అనేటువంటిది ప్రక్కన పెట్టి ఆ మహానుభావుడు మహిమాన్వితుడు, ఆ మహానుభావుని అవకాశము సేవించుకునే మహద్భాగ్యము దొరకడమే నాకు దుర్లభము కదా అని ఎంతో భక్తియుక్తముతో వేదవ్యాసుని మరి నమస్కరించి ఆయనకు సేవలు చేసి ఆ రోజు రాత్రి ఆయన ప్రసాదించిన బిడ్డను సంతోషంగా స్వీకరించిందామె. ఆ తరువాత ఈమెకు పుట్టబోయేట బిడ్డ ఆరోగ్యవంతుడుగా పుడతాడు గాని అమ్మా పుట్టేటువంటి బిడ్డని కోడలికి కాదు ఆమె దాసీకి పుడతాడు అని చెప్పాడు. భగవంతుడు ఎవరు ఎలా ఉండాలో ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో ఆ వంశం ఎలా ఉండాలో అనేది ఆయన నిర్ణయం అయిపోతుంది. మనం ఎన్ని చెయ్యాలన్నా భగవంతుని రాతను మార్చడం ఎవరి తరం కూడా కాదు. అలాగా మరి మహనీయుడైనటువంటి సాక్షాత్ యమధర్మరాజుగా మాండవ్యుడనేటువంటి మహాముని తనకు అకారణంగా కొరస శిక్ష విధించాడనేటువంటి కోపంతో నేను చిన్నతనములో 10 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి సమయంలో తూనీగలను పట్టి దానికి తుమ్మ ముళ్ళుని గుచ్చి అది ఎలా విలవిలలాడుతూ చచ్చిపోతుంటే ఆనందించేవాడట ఈ మాండవ్యుడు అనేటువంటి మహర్షి. అటువంటి ఆ చేసిన ఆ పాప కారణం వల్ల యమలోకములో శిక్షను విధించేటువంటి వాడు ధర్మమూర్తి యమధర్మరాజు. ఆయన ఇక్కడ భూలోకములోని ఈయనకు కొరస శిక్ష విధింపజేశారు. ఆ కొరస శిక్ష అంటే ఒక శూలాన్ని గుచ్చి ఆ శూలము పైన మనిషిని కూర్చొని పెట్టడం. చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతామే, శూలము పైన మనిషి కూర్చోవడం అనేటువంటిది ఎంత కష్టతరమైనటువంటి ఎంత భయంకరమైన శిక్ష. ఆ శిక్ష 10 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వేశారట ఆయనకి. కానీ 14 సంవత్సరాలు పూర్తయిపోయేంత వరకు బాల్యావస్థ. ఆ వయసులో లోపల పిల్లలు ఏ తప్పులు చేసినా ఆ తప్పులకు పరిహారంగా ఆ పాపాన్ని తల్లిదండ్రులు అనుభవించాలి, తల్లిదండ్రులకు పడుతుంది ఆ శిక్ష. ఆ తరువాత మరల ఆ బిడ్డకు వర్తిస్తుంది, నేను 10 సంవత్సరాల వయసులో చేసినటువంటి ఆ పాపానికి నా తల్లిదండ్రులకు విధించినటువంటి శిక్ష అన్యాయంగా అకారణంగా నాకు విధించావు కాబట్టి నీవు ధర్మాన్ని తప్పి చరించావు కాబట్టి నీవు భూలోకములో చండాలయోనిలో జంతువుగాక అంటూ అలా శపించాడని. మరి మాండవ్య మహాముని సాక్షాత్కాది యమధర్మరాజే విదురుడుగా పుట్టారు అని మనకి పురాణంలో మన కథలో చెప్పారు. అటువంటి ఆ ముగ్గురుడు కూడా ఎంతో అభిమానంగా మరి ఎంతో ప్రేమతో పెంచి పెద్ద చేశారు. సకల శాస్త్రాలు అన్నీ కూడా చక్కగా చదువుకున్నారు, బ్రహ్మాండంగా మహావీరుడయ్యారు. మరి ధృతరాష్ట్రునికి గాంధార దేశాన్ని పరిపాలించేసినటువంటి శుభల మహారాజు గారి కుమార్తె అయినటువంటి గాంధారి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు. ఆమెకు 10 మంది చెల్లెళ్ళు ఉన్నారు, ఆమెను కూడా ధృతరాష్ట్రునికి ఇచ్చే పెళ్లి చేశారు. ఇంకా నానాదేశపు రాజ కన్యకలను 100 మందినిచ్చి పెళ్లి చేశారు. ఎందుకంటే అప్పుడంటే వారి వంశం వృద్ధి చెందాలి కాబట్టి ఎక్కువ సంతానం కావాలంటే ఎక్కువ మంది భార్యలు ఉండాలి అని చెప్పి ఆ రోజుల్లో చేశారు. అలాగా ఎందుకంటే ఈ పురాణాలు అనేటువంటిది మనకి ఈ చెప్పేటువంటి పురాణాలు ఇవి నీతి అంతా కూడా తప్పు చేసినటువంటి వాడిని చూపించి ఇలా చెయ్యొద్దు అనడానికి ఆ కథ, తప్పు చెయ్యకుండా ధర్మ మార్గంలో నడిచేటువంటి వారికి ఇలా చెయ్యాలి అనడానికి కథ. తప్పు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు, తప్పు చేయకుండా ఉండేటువంటి వారు ఉన్నారు. ఈ చరిత్రే మనకు ఆదర్శంగా ఉండడం కోసమే మహాభారతాన్ని రామాయణాన్ని ఇటువంటి కథలన్నీ కూడా మనకి పెద్దలు చిన్నతనం నుంచి పెద్దలు చివరి వరకు వీటిని సాంప్రదాయంగా వింటూ ఉండాలి, ఆచరిస్తూ ఉండాలి, పాటిస్తూ ఉండాలని ఇటువంటి పద్ధతి పెట్టారు. మరి ఇక్కడ విచిత్ర వీరునికి అంతమందిని ఇచ్చి పెళ్లి చేశారు, నానాదేశ మంది కన్యలకు 100 మందిని. మరి ధృతరాష్ట్ర మహారాజు విచిత్ర వీరుని కుమారుడైనటువంటి మరి ధృతరాష్ట్రునికి 100 మంది కన్యకను పెళ్లి చేసుకున్నారు, ఈ 11 మంది కాక. కానీ రాజ్యము మాత్రము పాండురాజు గారికి యువరాజుగా పట్టాభిషేకం చేశారు. మరి పాండురాజు గారికి తన అన్న మీద ఉండేటువంటి ప్రేమతో మమకారం చేత తను కూర్చోవలసినటువంటి సింహాసనం పైన తన అన్నగారిని ధృతరాష్ట్రుని కూర్చుండబెట్టి తాను రాజ్య వ్యవహారాలు చూసుకుంటూ తన అన్నగారైన ధృతరాష్ట్రుని చేత 100 అశ్వమేధ యాగాలు జయించాడట మహనీయుడైనటువంటి పాండురాజు గారు, మహావీరాగ్రగణ్యుడైనటువంటి ఆయన. మరి ఇక ఆయనకు కూడా వివాహం చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఉండగా సూరసేనటువంటి యాదవ మహారాజు గారు మరి
ఆయనకు పెద్ద కొడుకుగా వసుదేవుడు, ఆ తరువాత 5 మంది కుమార్తెలు. ఆ 5 మంది కుమార్తెలలో పెద్ద కుమార్తె పేరు పృథ. ఆ పృథ అనేటువంటి ఆమెను కుంతీ భోజునికి దత్తతగా ఇచ్చిన తరువాత తాను దత్తపుత్రికగా స్వీకరించినటువంటి ఆ కుంతికి కుంతి అనేటువంటి నామకరణం చేసి పృథను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతూ ఉన్నాడట మహానుభావుడు. ఆమె దినదిన ప్రవర్ధమాని యుక్త వయసుకు వచ్చి నవ యవ్వనముతో అలరాడుతున్నటువంటి సమయంబున ఒకానక రోజున మహనీయుడైనటువంటి దూర్వాస మునీంద్రుడు అక్కడికి వస్తూ ఉన్నాడట రాజ్యానికి. వారణాసి దయామయా, వారణాసి నిలయ్యా దయామయా, వారణాసి నిలయ్యా దయామయా, వారణాసి నిలయ్యా నిలయ 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 వారణాసి నిలయ. సంసార వినిచిత తప్పప్తావిష్ట ప్రగణిత తారరగిత సంసార వినిచిత తప్పప్తావిష్ట ప్రగణిత పూరపు జగమణి ఘనని గాయ పూర్ణయ శాస్త్రి పూర్ణవ జమాయ వారణాసి నిలయ. ప్రార్థించుకుంటూ నమస్సోమాయ రుద్రాయ మహాదాసాయ కేతవే ప్రభజ్జే కలు విరూపాక్ష శరణ్య బ్రహ్మచారిణ నమోస్తు దేవదేవాయ నమోస్తు శివాయ పరమాత్మనే thank you.
ఏతించినటువంటి దుర్వాసము ఇంద్రునికి ఎంతో భక్తితో సేవించాడు ఆయన మీ పాదసేవ చేస్తూ మీకు ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను అనుకున్నటువంటి కుంతీదేవి ఆ వచ్చినటువంటి మునివర్యునికి ఎంతో భక్తి ప్రపత్తుల చేత పరిచర్యలను మరి చేసింది ఆ సమయంలో ఆ మునీంద్రుడు సంసుష్టుడై ఆయన ఆనందముతో నీకొక వరాన్ని ప్రసాదిస్తాను కోరుకోమ్మా అన్నాడు మునీంద్ర నా తండ్రి నాకు ఏ లోటు రానివ్వలేదు మరి ఏం వరం కోరుకోమంటారు అని అడిగిందామె అయితే అమ్మా నీవు వరం అడగకపోయినా నీకేనే వరం ప్రసాదిస్తున్నాను అని ఒక దివ్య మంత్రాన్ని ఉపదేశం చేశాడు అమ్మా కుంతి ఈ మంత్ర మహిమ వలన నీవు ఏ దేవుని గురించి అయితే ఈ మంత్రాన్ని పఠిస్తావో ఆ దేవుని వలన నీకు పుత్ర సంతానం కలుగుతుంది అంటూ ఎప్పుడైతే ఈ విధంగా వరమిచ్చి ఆ మంత్రాన్ని ఉపదేశం చేసి మునివర్యుడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ మంత్రాన్ని తెలుసుకున్నటువంటి కుంతికి మనసులో సందేహం కలిగింది అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుడతారు అని సామెత చెప్పారు పెద్దలు అది నిజమేనేమో ఎందుకంటే అంతటి మహనీయుడు మంత్రాన్ని ఇస్తే ఆ మంత్రము నిజంగా ఫలిస్తుందా అనుమానం వచ్చింది ఇక్కడ కుంతీదేవికి అది చిన్నతనం 15 సంవత్సరాలు కూడా ఇంకా నిండలేదట అంత పిన్న వయసులో ఉన్నటువంటి ఆ కుంతి కన్యకామణి వినవింటనే ఆ మంత్రము నిజంగా ఫలిస్తుందా ఈ మంత్రాన్ని పఠిస్తే దేవతలు మరి దివి నుంచి భూమికి దిగి వస్తారా నాకు సంతానం పని ప్రసాదిస్తారా ఇది నిజమవుతుందా లేదా అని ఆలోచిస్తూ మరి ఇంతగా ఆలోచించూ బాధపడే బదులుగా నేను వెంటనే దీన్ని పరీక్షిస్తే పోతుంది కదా అనుకుని తెల్లవారుజామున ఎవరికీ తెలియకుండా బంగారు వెండిని వెంట తీసుకుని గంగా నదీ తీరానికి చేరుకున్నదట కుంతీదేవి ఆ గంగానదీ తీరములో ఏ దేవుని గురించి మంత్రాన్ని పఠించాలా అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో అందంగా కనిపించాడు కళ్ళకెదురుగా బాలభానుడు ఉదయిస్తున్నటువంటి సూర్య భగవానుడు ఎంతో అందంగా ఉంటాడైన ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది అంతటి అందంగా ఉంటాడట ఉదయించే భానుడు సూర్య భగవానుడు ఆ సూర్యదేవుని చూడగానే ఆనందంతో ఓహో ఇంతటి లోకానికి వెలుగునిచ్చేటువంటి దేవదేవుడైనటువంటి ఈ దివాకరుడు నిజంగా నేను ఈ మంత్రాన్ని పఠిస్తే నా ముందుకు వస్తాడా వేచి చూస్తాను మంత్రాన్ని పఠిస్తాను అంటూ ఆ దూర్వాస మునీంద్రుడు ఇచ్చినటువంటి మంత్రాన్ని మనస్సులో తలంచుకున్నది సూర్య భగవానుని ప్రార్థించింది సప్తాశ్వరధమారుడు ప్రచండం కశ్యపాత్మజు శ్వేత పద్మధరదేవ తం సూర్య ప్రణమామ్యః తం సూర్య ప్రణమామ్యః అంటూ శ్వేత పద్మాలు తీసుకుని ఆ సూర్య భగవానికి సమర్పించి దూర్వాసుడు ఇచ్చినటువంటి మంత్రాన్ని మనస్సులో పఠించిందట కుంతి ఆమె కన్నులు తెరిచే సమయానికి సూర్య భగవానుడు సౌమ్య రూపములో ప్రత్యక్షమయ్యాడు ఆమెకి ఎదురుగల రమణ గోవిందా కనులు తెరువగాని అమిత తేజవంతుడైనటువంటి సూర్యదేవుడు కళ్ళ ఎదుట ఉన్నాడు ఆమెకు ఆయన ఎవరా అని ఈమె గుర్తించలేదు ఎవరు స్వామి మీరు అని అడిగింది అదేమిటమ్మా కుంతి రమ్మని మంత్రాన్ని చదివి వచ్చిన తరువాత ఎవరు నీవు అని అడుగుతున్నావు నేను సూర్యదేవుడను దివాకరుడను అని చెప్పాడై ఆ మాట వినగానే గుండె జల్లుమన్నదట కొంతకి స్వామి సూర్యదేవ నిలువ మొకింత దూరము నీకిది ధర్మము కాదు
నన్ను క్షమించండి, పొరపాటు జరిగిపోయింది స్వామి. నిలువ మొకింత దూరము నీకిది ధర్మము కాదు. బాల్య చాపల్యమున ముందు రానున్న అపాయమెరుగక మలత్రపల మిగిలిన నరచితి తేకుబమాలి దయామయుండవై నాకీ ఎలజడిమా. అయ్యయ్యో స్వామి, పొరపాటు జరిగిపోయింది. అయ్యయ్యో క్షమిపోవానను. జరిగిపోయింది, నన్ను వర్ణించండి స్వామి. తొందర పాటతో తెలియని తలంతో ఈ మంత్రం ఫలిస్తుందో ఫలించదో అనేటువంటి సందేహంతో దూర్వాసుడిచ్చినటువంటి మంత్రాన్ని మీకోసమై పఠించా. మానుభావ, దూరంగా ఉండండి, నన్ను క్షమించండి, నన్ను మన్నించి మీరు వెళ్ళిపోండి. అదేమిటి కుంతి, రమ్మని మంత్రాన్ని చదివి వచ్చిన వెంటనే వెళ్ళిపోమంటున్నాము. అయినా ఇప్పుడు నీకు వరాన్ని ప్రసాదించకుండా వెళ్ళిపోతే నాకు దేవతలో ఎంత అవమానము. స్వామి, మీరు అవమానం గురించి ఆలోచిస్తున్నారు, నేను నా బతుకు గురించి ఆలోచిస్తున్నాను. ఆడదానికి వివాహం కాకుండా ఉండి బిడ్డను కంటే అది ఎంత దుర్భరమైనటువంటి నేరమో మీకు తెలియదు. స్వామి, మంత్ర ప్రభావం వల్ల, సూర్య భగవాను అనుగ్రహం వల్ల నాకు ఈ బిడ్డ పుట్టాడు అంటే నా తల్లిదండ్రులు నమ్ముతారు, కానీ మరి లోకం నమ్ముతుందా? అయినా నీ మానవ జాతిరావు బృందారకుడు, నీ మానవ జాతి దాన సకల జగలకు నీవు సాక్షి భూతుడవు గాన, సకల జగలకు నీవు సాక్షి భూతుడవు గాన. అనగకన్యకావ్రతమును అంతరూపనగు మాటగును, నా అపరాధము సైపము నాకి అలదడి బాపు, రాగము సైపము నాకి అలగడి బాపు. అయ్యయ్యో ఎలగమని అయ్యే మానవ జాతి దాన నీవో బృందారకుడు. మానవ కాంతను, మీరేమో సకల జగత్తుకు సాక్ష్యభూతుడైనటువంటి సూర్య భగవానుడు. నా అపరాధాన్ని స్మరించి నన్ను అనుగ్రహించి మీరు తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి స్వామి అన్న మాట విన్నటువంటి సూర్య భగవానుడు పక్కన నవ్వాడు. కుందే, ఏమనుకుంటున్నావు నీ మదిలో కొలతి రమ్మన బొమ్మన వచ్చ నీ ఇంటి బంటను కొంటివేమో. రమ్మన్నం
నీవు పిలిచినందుకు వచ్చాను. ఇప్పుడు నీవు కాదంటే వెళ్ళిపోమంటావా? ఒకవేళ నేను వెళ్ళిపోతే దేవతలలో నాకెంత అవమానము. మిన మహల్యా శశికాంతల కూటమే, అహల్యా శశికాంతల కూటమి నీకు తెలియదా? తగులనప్పడే దాసరాజ కన్యక పరాశరుడు. దాసరాజ కన్యక అయినటువంటి సత్యవతీ దేవి పరాశరము ఇంద్రునితో సంచలేదా? వీరవ్యాసుడు జన్మించలేదా? మరి ఈ రహస్యం తెరుగనీయ కాపాడు భారమెల్లనాదేశుమా. ఈ రహస్యాన్ని ఎవరికీ తెలియకుండా కాపాడే బాధ్యత నాదే. సంశయించకు చోయజాక్షి. ఈ రహస్యాన్ని ఎవరికీ తెలుసుకుండా ఉంటే బాధ్యత నాదే. నీ కన్యత్వము చెడకుండా నీకు బిడ్డను ప్రసాదిస్తా. నీవు మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. నా మాట విను అంటూ సూర్య భగవానుడు చెబుతూ ఉన్నాడు. ఆ మాట వింటున్నటువంటి కుంతీదేవి తడబడుతోంది, మాట తడబడుతోంది, మనిషి వణికిపోతోంది భయంతో. తెలియగా చారంతోనది, వలదు వలదన్నా వినిపించుకోకుండా సూర్యదేవుడు ఆమెకు పుత్ర సంతానాన్ని ప్రసాదించాడు. 9 ఘడియలలో గర్భవతి అయి సహజ కవచ కుండలములు కలిగినటువంటి ఒక్క బాలకుని కన్నది కుంతి. జై లక్ష్మీరమణ గోవింద. Thank you.